హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగ్నాగి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే అది నా శాలరీ. సో సక్సెస్ఫుల్లీ నేను ఈ మంత్ అయితే శాలరీ అనేది డ్రా చేశాను అనమాట. అండ్ ఇదే ఫస్ట్ శాలరీ కాదండి, ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు శాలరీ డ్రా చేశాను. అదేంటి ఇది మీ ఫస్ట్ శాలరీ కాదా అనుకోవద్దు. నేను 1.5 ఇయర్ నుంచి వెళ్ళి వీడియోస్ అనేది చేస్తున్నాను. సో నా ఛానల్ ఎప్పుడో మోనటైజేషన్ అయింది, ఎప్పుడో నుంచో నేను శాలరీ అనేది డ్రా చేస్తున్నాను. బట్ నేను మధ్యలో చేసిన పిచ్చి పని వల్ల నాది ఛానల్ అనేది డిమోనటైజేషన్ అయ్యి అమౌంట్ అనేది రాకుండా అయిపోయింది. అండ్ అదే టైంలో నేను మీకు తెలిసిందే కదా ఎవరిని అప్రోచ్ అయ్యాను, ఏం జరిగింది అనేది దాని తర్వాత మీకు అంతా తెలిసిందే. సో అదనమాట. సో ఇప్పుడైతే ఈ మంతే ఫస్ట్, నేను ఈ 3 మంత్స్లో ఇదే ఫస్ట్ శాలరీ అనమాట నాది. ఈ 3 మంత్స్ నుంచి నేను ఏం శాలరీ అనేది డ్రా చేయలేదనమాట. ఎంత ఏంటి అనేది చెప్తాను. అండ్ డిమోనటైజేషన్ గురించి చాలా మందికి తెలుసుకోవాలనుకుంటారు. సో చూపించాను నేను, సో తెలుసుకోవాలనుకుంటారు. అది కూడా నేను వీడియో డెఫినెట్లీ చేసి పెడతాను. నేను నా ఛానల్కి వాచ్ టైం ఎలా కంప్లీట్ చేసుకున్నానంటే సీరియల్స్కి యొక్క రివ్యూస్ ఇచ్చి సీరియల్స్ పెట్టి నేను వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మీకు ఒక విషయం చెప్పాలి, నేనైతే ఒక ఛానల్ని ఒక్క రోజులో స్టార్ట్ చేసి ఒక్క రోజులోనే వాచ్ టైం కంప్లీట్ చేసి ఒక్క రోజులోనే 6000 ప్లస్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేశాను. సో అదైతే హిస్టరీ అనమాట నాకు. అబ్బో నువ్వేంటయ్యా నిజంగా ఫ్లో పోతుంది. నువ్వు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి, నవ్విత ఎంత చక్కగా ఉంటుంది. అబ్బో ఫ్లేమ్ ఎరగలేదు. సో ఏం చెప్తున్నానే మెంటల్. అది ఛానల్ ఏంటంటే మా జీ అంటే మా టీవీలో జీ తెలుగులో వచ్చే సీరియల్స్ యొక్క రివ్యూస్ సీరియల్స్ పెట్టేదనమాట. అసలు వండర్ అనమాట అది. పోయి ఛానల్ తెల్లారులేసి సక్సెస్ అయ్యాను, తెల్లారులేసేసరికి ఛానల్లే లేదు. క్రియేట్ చేసింది పొద్దున్నే వీడియోస్ అప్లోడ్ చేసాం, సాయంత్రం కల్లా వాచ్ టైం అదంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తెల్లారి వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పేసి చూస్తే ఛానల్ లేదు. అసలు ఛానలే లేదు అసలు. ఎలా లేదంటే ఇప్పుడు మనం గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట ఇడిచి వచ్చి చూసుకునేసరికి చెప్పులు ఉండవు చూసారా, నా చెప్పులే అని ఎత్తుకుంటాం కదా. అలాగా అజీ ఏంటి ఛానల్ కనపడతలేదు, అంట అప్పటికే పోయింది అది. సో అలాంటి హిస్టరీస్ కూడా నేను ఇది చేశాను. అండ్ స్ట్రైక్ పడితే డిమోనటైజేషన్ అయితే ఏమైంది మళ్ళీ వస్తుంది కదా అనుకోవచ్చు. బట్ నాది డిమోనటైజేషన్తో పాటు ఛానల్ రిస్క్లో పడింది అనమాట. అంటే 14 డేస్ ఆఫ్ టైం పీరియడ్ ఇచ్చారు నాకు. ఆ 14 డేస్లో ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని నావేనండి, కావాలంటే మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. అంటే రివ్యూ ఉంటుంది అనమాట, ఛానల్ రివ్యూ ఉంటుంది, అది చేసుకోవడానికి మనం అప్లై చేసుకోవాలన్నమాట. నేనేంటి డెప్త్గా వెళ్ళలేదు మెయిల్లోకి. అలాంటి స్ట్రైక్స్ నాకు ఇంతకుముందు వచ్చాయి పోయాయి. సో నేను అలాగే లైట్ తీసుకున్నాను, ఛానల్ డెప్త్కి వెళ్ళలేదు. 3 మంత్స్లో పోయిద్ది కదా మళ్ళీ నేను మోనటైజేషన్కి అప్లై చేసుకుంటే మళ్ళీ అదే వచ్చిద్దిలే అన్న ఉద్దేశంతో నేను ఆగాను. తీరా ఒకసారి ఎందుకో నేను చెక్ చేసుకుంటే అప్పుడు ఏమైందంటే మేము యూట్యూబ్లో వీడియోస్ అన్ని చేయటం ఆపేసాం అనమాట. ఎందుకు ఆపేసాం అంటే మోజు నుంచి కాల్స్ రావటం, వాళ్ళు మనల్ని తీసుకున్నట్టుగా సంథింగ్ అలాంటి కొన్ని మాట వీడియో క్రియేటర్ కింద మనల్ని తీసుకోవటం అది జరిగితే ఇంకా కంటిన్యూగా మొత్తం రీల్స్ అనమాట, అంటే షార్ట్ వీడియోస్ అనమాట అన్ని మోజులోకి యూట్యూబ్లో అసలు ఈ పోస్ట్ చేయట్లా. శుభ్రంగా ఆ మోజులో చేసిన వీడియోస్ అన్నీ తీసుకొచ్చి యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటే కనుక ఎన్ని షార్ట్ ఫోన్స్ వచ్చాయో ఫండ్స్ షార్ట్ ఫండ్స్ అని రిలీజ్ చేస్తారు వాళ్ళు. షార్ట్స్కి డబ్బులు విడిగా ఇస్తారనమాట ఎంత వచ్చాయో. నేను చేసిన పిచ్చి పని ఏంటంటే ఏదైనా ఒక దాని మీద ఉందో అది ఇది అంటే అవ్వదు మనకి అని చెప్పేసి కంటిన్యూగా దాని మీదే రాత్రి పగల్లో అబ్బో 2 రెండింటికి 3 దాకా చేయటం. ఆ టైంలో బస్ స్టాండ్కి టిఫిన్ తెచ్చుకొని తిని మళ్ళీ పొద్దున్న వెళ్ళేసి అవి పోస్ట్ చేసుకొని మధ్యాహ్నం పడుకోవటం. అప్పుడు నాన్న జాతర చేసేవాళ్ళం, పోనీలు అంత కష్టపడ్డం దాంట్లో నిలబడ్డాం. అదే వీడియోస్ ఇందులో కనుక చేస్తుంటే కనుక వేరే లెవెల్లో ఉండేది. నేనే చదువుకుంటుండేది. ఓకే గతం కదా, ఇప్పుడైతే మనం పర్లేదు వెళ్తున్నాము, ఇదే మంచి సక్సెస్ని ఇస్తుంది, అదంతా మీ చేతిలోనే ఉంది. సో అది జరిగింది. ఎవరికన్నా మీకు ఇంకా ఛానల్ గురించి నేనైతే చాలా డెప్త్కి వెళ్ళానండి. ఛానల్ సెట్టింగ్స్ అయితే నాకు చాలా వరకు తెలుసు. నేనైతే ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉందన్నమాట. సో షార్ట్ వీడియో గురించి చెప్పావా? నా బ్యాడ్ లక్ ఏంటంటే సో ఆ స్ట్రైక్ వచ్చిన తర్వాత డిమోనటైజేషన్ అయిన తర్వాత నేను అది మళ్ళీ అప్లై చేసుకోవడానికి టైం లేదు, ఛానల్ ఎక్కడ పోయిద్దో అని చెప్పేసి నేను చాలా మందిని అప్రోచ్ అయ్యాను, చాలా ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఆఖరికి స్మార్ట్ వినోద్,
ఏంటి మన ఇంటి టిప్స్ అండ్ కళ్యాణి బొప్పని స్టాల్స్ అండ్ బ్యూటీ ఆవిడని చాలా 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 మందిని అప్రోచ్ అయ్యాను అనమాట. ఆఖరికి ఈవిడ ఎవరే పూర్ణిమ రాజేష్ పూర్ణిమ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ లేనిది ఎందుకు చెప్పాలి, ఆవిడ 1500 అడిగారు, ఇస్తే చేస్తా అన్నారు కానీ ఎందుకో మా వారు వద్దు అని చెప్పేసి అన్నారు. మనమే చేసుకుందాం, ఈ సంవత్సరం నుంచి కష్టపడుతున్నాము, కష్టపడలేమా ఏంటి అన్నట్టుగా నేను తీసుకొని వచ్చాను, వద్దు అన్నారు. మాట్లాడాను, ఒప్పుకున్నాము, ఛానల్ లింక్ పంపించాము, అంతా చూసారు, సరే అన్న తర్వాత ఈయన వద్దు, డబ్బులు పంపే టైంకి వద్దులే మనమే నిలబడదనిలే అన్నాడు. కానీ నాకు ఇంకా ఒక వారం తర్వాత ఇంకా టెన్షన్ ఇంకా పెరుగుతుంది అనమాట, అయ్యో ఇంకా పోయిద్ది నా ఛానల్ పోయిద్ది అని చెప్పేసి ఇంకా అప్పుడు నేను మీకు తెలిసిందే నెక్స్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యాను ఏంటి అనేది. సో వాళ్ళని అప్రోచ్ అయ్యాను, ఛానల్ కి 10,000 ఖర్చు పెట్టుకున్నాను, 10,000 తర్వాత ఇంకో 20,000 కూడా ఖర్చు అయింది లేండి. అప్పుడు ఎందుకు ఒప్పుకున్నాను అంటే 1500 ఒప్పుకున్నాడు, 10,000 ఎందుకు ఒప్పుకున్నాడు అంటే టార్చర్ అనమాట. ఎంత టార్చర్ చూపిస్తుంది అంటే నీకేమి శుభ్రంగా నువ్వు మోజులో సెట్ అయ్యావు, ఇది నా డ్రీమ్, నా కళ, ఎప్పటి నుంచో ఎన్ని కష్టాలు పడ్డాను నాకు తెలుసు, ఎన్ని వీడియోస్ చేశానో నాకు తెలుసు అని టార్చర్ అనమాట. ఇంట్లో గుంటూరు వెళ్ళి షాపింగ్ వీడియోస్ చేసేసాను, ఆ వీడియోస్ అన్ని నేను తీసేసాను. ఎందుకంటే మధ్యలో మీకు ఆ వీడియోస్ వస్తుంటే మళ్ళీ ఎక్కడ డిస్టర్బెన్స్ గా ఉండి మీరు అన్సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పేసి వద్దు అని చెప్పేసి నేను ఆ వీడియోస్ అన్ని తీసేసాను. నేను గుంటూరు వెళ్ళి చేసేదన్నమాట. సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, నన్ను మాట్లాడి నువ్వన్న మాట్లాడు దెబ్బలు తింటా చెప్తాను. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ టైం వచ్చింది అనమాట. ఒక షార్ట్ వీడియో 10-12 లక్షలకో 13 లక్షలకో అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళింది అనమాట. 1 మిలియన్ దాటింది అనమాట, 1 మిలియన్ దాటింది. దానికి వచ్చేసింది ఫాస్ట్ టైం మొత్తం 16,000 గంటలే వచ్చింది దానికి. అదేదో ఎక్కడున్నప్పుడే వచ్చింటే అసలు అక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. అక్కడికి వెళ్ళిన ఏడో రోజో నాలుగో రోజో మనం చూసుకున్నాం అది, అది కంప్లీట్ అయింది అని చెప్పేసి. సో అదే కనుక ఇక్కడ ఉన్నప్పుడు వచ్చింటే కనుక అప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కాదు, ఒకళ్ళ దగ్గరికి వెళ్తే మోనటైజేషన్ అయింది అన్నట్టు కాకుండా ఫస్ట్ నుంచి మన కాళ్ళ మీద నిలబడ్డా అన్నట్టుగా ఉండేది. కానీలే ఎలాగానే వాళ్ళు హెల్ప్ చేశారు, చక్కగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్స్ అన్న అందరికి, మాకు రుణపడి చిచ్చి మేము రుణపడి ఉంటాం మాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ. సో నెక్స్ట్ ఇంకా సో సాలీ అని ఇప్పటికైనా చెప్పు, ఇంకా అలా బోర్ వచ్చేసి ఉంటుంది. సో మనకి ఎప్పుడంటే December 31st అనమాట, 31st వచ్చింది. సో ఈ మంత్ అయితే 27th కే వచ్చింది అనమాట. సో ఇది సాలరీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 5 మంత్స్ సాలరీ ఇది. మోస్ట్లీ ఈ 5 మంత్స్ లో వచ్చిన వీడియోస్ కాదు, ఇది 1.5 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న వీడియోస్ యొక్క అమౌంట్ కూడా. ఎందుకంటే మీకు కమ్యూనిటీలో ఆల్రెడీ తెలుసు కదా, నేను పాత వీడియోస్ కూడా పెడతా ఉంటానని. సో వాటికి కూడా వ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, ఇదంతా మీ వల్లే అండి. ఇంకా మీ ఆదరణ ఉంది కాబట్టి నేను సాలరీ అనేది డ్రా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మంత్ సాలరీ ఎంత అంటే మా ప్రిన్సి ఉందనుకో, నేను చెప్తా ఆగు, నేను చెప్తా. సో అర్థమైంది కదండి, ఎన్ని నెలలది ఇది? 5 నెలలది. సంవత్సరం నుంచి మేము కష్టపడతా ఉంటే నెలకి వచ్చే శాలరీ ఏదైనా సరే, ఒక నెల వచ్చింది ఒక నెల రాదు, 10,000 చెప్పలేదు. ఇప్పుడు అందరు చెప్తారు కదా, ఇది కొంటే ఎన్ని వస్తాయి, అది కొంటే ఎన్ని వస్తాయి అని చెప్పేసి. ఈ టవల్ 1 రూపాయి పెట్టి మనం కొన్నాం అనుకో, ఏమే 1 రూపాయి పెట్టి ఈ టవల్ కొన్నాం అనుకో, ఇప్పుడు మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో కలిపితే 10,000 టవల్ కొనొచ్చండి. 1 రూపాయి పెట్టి ఈ టవల్ కొంటే 10,000 టవల్ కొనొచ్చు అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మీరు లెక్కేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ గా చెప్పేసా 1 రూపాయి పెట్టుకుంటే 10,000 రూపాయలు అనమాట. సో 10,000 రూపాయలు వచ్చినాయండి మనకి. ఇది కూడా ఏం తక్కువ ఏం కాదులేండి, అంటే మనకి గూగుల్ యాడ్సెన్స్ లో $100 కంప్లీట్ అవుతాయి కదా, మనకి రాదనమాట. సో అలా మాయి $100 ఎబోనే కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ మంత్ సాలరీ అనేది వచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి, మీ ఆదరణ ఇలా ఉంటున్నారు నుంచి ఏ పని పాట లేకుండా ఇదే పనిగా పెట్టుకుని, ఇంకే పని ఉండదు, ఇదే పనిగా పెట్టుకుని చేస్తే వచ్చిన డబ్బులు అనమాట ఇవి. సో యూట్యూబ్ అంటే ఒక లక్కే తప్ప అంతమించి ఏమీ లేదండి, కష్టపడితే ఇక్కడ ఫలితం ఏమి ఉండదు, అది లక్ అనమాట. చాలా కామెడీ వీడియోస్, చాలా వ్లాగ్స్, చాలా ఛాలెంజెస్, ఈ వీడియో ప్రాంక్స్, ఇది చెయ్యలేదు అనేది ఏది లేదండి మా ఛానల్లో. షాపింగ్ వీడియోస్, సీరియల్ రివ్యూస్ అన్ని చేశాను. ఎందులో సక్సెస్ వచ్చింది అని చెప్పేసి అన్ని వెతుక్కొని అన్ని చేశాను. ఫైనల్గా అయితే కొంచెం
అంతగా కాకుండా కొంచెం అయితే బ్లాగ్స్ లో సెటిల్ అయ్యామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు వీడియో అయితే ఇది మా సాలరీ అయితే వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవ్రీ మంత్ మాకు ఎంత వచ్చింది ఏంటనేది చెప్పడంలో ఏమీ లేదు మాకు ఇది. సో ఎవ్రీ మంత్ వచ్చింది అనుకోండి ఎవ్రీ మంత్ చెప్తాం, ఒక టూ మంత్స్ కి వచ్చింది అనుకుంటే టూ మంత్స్ చెప్తాం. అంత ముందు కూడా ఎవరు అడిగారు మీ సాలరీ వీడియో చేయండి అని. ఇది వచ్చేసి మాకు 27th నే చూసుకున్నాము. సో అది డ్రా చేసి తీసుకొని వచ్చాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఓకేనా? ఓకేనా? బాయ్ బాయ్.